హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ పాలిటిక్ ఛానల్. మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే, మరి ఇంకా కొన్ని గంటల సేపులో వచ్చి 285,350 లబ్ధిదారులకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలని లబ్ధిదారు ఖాతాలో జమ చేయబోతున్నారు. అది ఏ పథకం ద్వారా అని చూడడానికి ముందు, దానికి ముందు మన ఛానల్ని ఎవరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అప్పుడే నేను వేసే వీడియో మీకు వెంటనే అప్డేట్లో వస్తుంది. ఓకే గైస్, రండి మన వీడియో టాపిక్లో వెళ్తాం. మనకి ఇంకా కొన్ని గంటల సేపులో మనకి లాంచ్ అయ్యబోయే స్కీమ్ ఏంటంటే, జగన్ అన్న చేదోడు స్కీము. దీంట్లో వచ్చి టైలర్సు, బార్బర్స్, నెక్స్ట్ వాషర్మ్యాను, సో వీళ్ళకి అందరూ వాళ్ళ వ్యాపార డెవలప్మెంట్ కోసం వాళ్ళకి గవర్నమెంట్ వచ్చి ఎవరీ ఇయర్స్ జగన్ అన్న చేదోడు స్కీమ్ ద్వారా 10,000 రూపాయలు వేస్తారు. సో ఆల్రెడీ ఒక ఫస్ట్ ఫేజ్ కూడా రిలీజ్ చేసినారు, ఇది వచ్చి సెకండ్ ఫేజ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ పథకం ద్వారా 285,350 లబ్ధిదారులకు 285.35 కోట్లని లబ్ధిదారు ఖాతాలో నేరుగా జమ చేయబోతున్నారు. దీంట్లో ఏంటంటే, ఆధార్ లింక్ అయి ఉన్న బ్యాంకులో మాత్రమే, అంటే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని, అంటే ఆ ఆప్షన్ ద్వారానే అమౌంట్ క్రెడిట్ చేయబోతున్నారు. సో మీకు వచ్చి ఆధార్ కార్డు వచ్చి ఏ బ్యాంకులో లింక్ అయి ఉందో ఆ బ్యాంకులోనే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో దాన్ని మీరు ఒకసారి గమనించాలా. సో మీరు వెళ్ళి చెక్ చేసేటప్పుడు కూడా మీ ఆధార్ కార్డు ఏ బ్యాంకులో లింక్ ఉందో ఆ బ్యాంకు వెళ్ళి అకౌంట్లో చెక్ చేయండి, మీకు అమౌంట్ క్రెడిట్ అయి ఉంటాయి. ఓకేనా గైస్? ఈ విషయం తెలియకుండా లాస్ట్ టైం స్కీమ్ పడింది కదా, సో డిసెంబర్ 28వ తేదీ. సో ఆ స్కీమ్ అమౌంట్ రిలీజ్ చేసేటప్పుడు కూడా లబ్ధిదారులు వచ్చి చాలా శ్రమకు ఎదుర్కొన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏ బ్యాంకులో అకౌంట్లో క్రెడిట్ అయిందో తెలియలేదు. సో దానివల్ల గవర్నమెంట్ వచ్చి ముందే క్లియర్గా చెప్పేసినారు, ఆధార్ కార్డు ఏ బ్యాంకులో లింక్ అయి ఉన్నాయో సో ఆ బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్ క్రెడిట్ అవుతాయి. ఓకేనా గాయస్? ఈ విషయం చాలామందికి తెలీదు. సో మీకు ఎవరైనా తెలియనిచ్చిన లబ్ధిదారు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలపండి. ఓకేనా గైస్? ఇదే టుడే అప్డేట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక కొత్త అప్డేట్లో కలుద్దాం. అందరికీ బై ఫ్రెండ్స్.